తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని కోరుతూ ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యాళగిరి దొరస్వామి నాయుడు, అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లి రాజంపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. आंध्र प्रदेश अवतरण दिनोत्सव जरूर दीन वनक महानुभा आत्म बलिदान पुट्टी श्रीराम गारू मद्रास राष्ट्र जन्म लक्ष्मय्य लक्ष्मम्म गुरवय्य दंपत की बोंबाई आये उन्नत विद्याभ्यास इंजीनियरिंग चेसारू अदे विधा रैलवे डिपार्टमेंट केवल 250 रूपये जीता पनी चेसारू चयसने अतन पेल्लैंदी ఒక బిడ్డ కూడా ఉన్నారు. వారు చనిపోవడము ఆయనకు తీవ్ర మనోవేదనకు గురై గాంధీజీ గారి పిలుపు మేరకు సబర్మతి ఆశ్రమంలో ఆయన చేరాడు. అక్కడ గాంధీజీ సిద్ధాంతాలకు ప్రభావితమై ఆయన అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ముఖ్యంగా 1946 సంవత్సరంలో అప్పటిలో ఉన్నటువంటి దళిత వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా పూర్వీకుల సొంతూరు వాళ్ళ సొంతూరులో దళితులను దేవాలయాలకు రానికపోతే మొట్టమొదటిసారిగా 1946 సంవత్సరంలో ఆయన నిరాహార దీక్ష చేసి విజయం సాధించాడు. మద్రాస్ రాష్ట్రంలో 1910 నుండి కూడా మద్రాసీలుగా మనమల్ని పిలవబడుతున్నారని ద్వితీయ శ్రేణి ప్రౌరులుగా ఆంధ్రులను చూడబడుతున్నారని చెప్పి అక్కడ మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆంధ్రులంతా కూడా కోరిక కోరుతున్నారు. ఆ క్రమంలో ప్రకాశం పంతులు మనకు మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన మద్రాస్ రాష్ట్రంతో సహా చన్నపట్నం అని పిలువబడే మద్రాస్ రాష్ట్రం మనకు ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని కావాలని కోరుకున్నాడు. భాషా సంయుక్త రాష్ట్రాలకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని చెప్పి పొట్టి శ్రీరాములు గారు అక్కడ బులుసు ఆయన దగ్గర మద్రాసులో నిరాహార దీక్ష పూనుకున్నారు. దానికి మన వాళ్ళు కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది అనుకూలంగా పనిచేశారు. 1910 లోనే అప్పటికి ప్రత్యేక శాఖగా ఉండింది ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది ప్రత్యేక రాష్ట్రం ఇద్దామని. అయితే ఇక్కడ ఉన్నటువంటి నీలం సంజీవ రెడ్డి గారు, తరిమల రామరెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ తరపున వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మద్రాస్తో కూడిన మనకు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి కోరినందువల్ల కేంద్రం ఒప్పుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నా ఈ మద్రాస్ లేనందు వల్ల ఆయన 57 రోజులు నిరవధికంగా నిరాహార దీక్ష చేసి 20 కేజీలు బరువు తగ్గిపోయి శివరకు అసువులు బాసాడు. అప్పుడు మద్రాస్ రాష్ట్రం ఒక అగ్నిగోళంలా మారిపోయింది. ఎక్కడికక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు, కాల్పులు జరిపారు. కేంద్రం దిగొచ్చి అప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించింది. ఈ రోజు మనకు ఒక రాజధాని ఈనాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధాని లేకపోయినా కర్నూలు రాజధానిగా అప్పుడు ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని భాగాలు కలిపి మనకు ఇచ్చిన సందర్భం ఉంది. ఇప్పుడు కూడా మనకు రాజధాని రాష్ట్రంగా మిగిలిపోయాం. కానీ అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ప్రాణత్యాగం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మనకు ఎప్పటికీ నిలిచిపోతుంది. కాబట్టి ఆంధ్ర అవతరణ ఆయనతోనే సాధ్యమైందని చెప్పి పొట్టి శ్రీరాములు గారిని అమరజీవిగా ఆయన ప్రకటించినందువలన మనము ఆయన ఘనంగా ఈరోజు ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారిని ఈరోజు అందరం కూడా ఈరోజు స్మరించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎన్నో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఒక ఉద్యమం లాగా గ్రామం నుంచి రాష్ట్రం వరకు కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం ఆ రోజు ఆవిర్భవించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈరోజు ఏర్పడడానికి కూడా ముఖ్య కారకులైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున
స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం రాబో రోజుల్లో కూడా తెలుగు వారు ఎక్కడున్నా కూడా ఐక్యంగా ఉండి రాబో తరాల కోసం మనమంతా పని చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోజు చేసినటువంటి అమరావతి ఉద్యమం మహాపాదయాత్ర విజయవంతం కావాలని పూర్తిగా తెలుగుదేశం పార్టీ మరి తెలుగు యువత అన్ని అనుబంధ విభాగాలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దినోత్సవంగా అమరజీవి పొట్టి శ్రీరాములకు ఈరోజు నివాళులు రాజమేట పార్లమెంట్ కార్యాలయం నివాళులు అర్పించింది లక్ష్మమ్మ గురువయ్య దంపతులకు 1901 లో మార్చి 19 జన్మించి మద్రాసులో జన్మించి అప్పుడు కాలంలో ఫ్రీడమ్ ఫైటర్ గా స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొని స్వాతంత్ర ప్రాణంక మన మద్రాసులో పిలబడుతుంటే దాని మీద పోరాటం చేసి సత్యాగ్రహం చేసి మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన పొట్టి శ్రీరాములను మనం ఎన్నడూ మరవలేము అందుకని ఈ రోజు పార్టీ ఆదేశానుసారం ఈ రోజు ఆయనకు ఇక్కడ నివాళులర్పించడం జరుగుతుంది ఆయన మార్గంలో కూడా అందరూ కలాలని ఆయన స్ఫూర్తిగా మనం అందరూ కూడా పనిచేయాలని మన ఆంధ్రప్రదేశ్ బాగుబోగాలు చూడాలని తెలియజేస్తూ అమర్ హే పొట్టి శ్రీరాములు।